మహిళా కాంగ్రెస్ వేములవాడ రూరల్ మండల అధ్యక్షురాలిగా సోయినేని లహరి, అర్బన్ మండల అధ్యక్షురాలిగా ఎర్రంలత, చెందుర్తి మండలం అధ్యక్షురాలిగా కళ్యాణి, కోన్రోపేట మండలం అధ్యక్షురాలిగా అంజమ్మను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా బొజ్జ భారతను నియమించారు. జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్తో పాటు ఆయా మండల అధ్యక్షుడు కార్యకర్తల సమక్షంలో నూతన మహిళా అధ్యక్షురాలకు నియామక పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ మండల కమిటీలు జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యుల్ని నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా వేములవాడ రూరల్ మండలం నుండి సోయిరేని లహరి మాజీ సర్పంచ్ మండల అధ్యక్షురాలుగా, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షురాలుగా ఎర్రం లత గారిని, కోన్రావుపేట మండల అధ్యక్షురాలుగా దప్పుల అంజమ్మ గారిని, ఈరోజు చెందుర్తి మండల అధ్యక్షురాలుగా కూడా కళ్యాణి గారిని నియమిస్తూ జిల్లా కమిటీలోకి బొజ్జ భారతను ఉపాధ్యక్షురాలుగా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేనల పట్టణ అధ్యక్షురాలు లహరితో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షు, మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ సీనియర్ నాయకులు అయినటువంటి సత్యలక్ష్మి గారు ఉండడం జరిగింది. నూకల్ మరి ఎంపీడీ సభ్యురాలు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు ఈరోజు గుదిబండగా మారేటువంటి నిర్ణయాలు అనేకం తీసుకొని మహిళా సాధికత పేరుతో మహిళా సంఘాలను ఏర్పడేసినటువంటి ఆనాడు డ్వాక్రా ప్రధానంగా మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మరి మా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, ఇక్కడికి వచ్చిన జిల్లా మరి వెంకటస్వామి గారికి, ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను. మరి మహిళలను ముందు బలోపేతం తీసుకురావడానికి పార్టీని ముందు నడిపించాలని ఈ ఇచ్చిన మహిళా అధ్యక్షురాలందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి ఇచ్చిన అధ్యక్షుల వాళ్ళు ఎవరి మండలంలో వాళ్ళు కమిటీలు వేసుకొని వాళ్ళు మంచిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకు